ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది స్పెక్యులేషను సిరసి అమ్మకాలు కొనుగోళ్లు ఇవన్నీ లాభిస్తాయి కరోనా దప్పనిచ్చి కోలుకొని బయటపడతారు వృత్తి ఉద్యోగాలు వ్యాపార సంబంధాల విషయాలు ఎగుమతి దిగుమతి విషయాలు ఇవన్నీ కూడా మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు అందుకు సంబంధించిన ధాన్యం సంబంధించిన విషయాలు వీటిల్లో మీరు పెద్దగా ప్రయోజనాలు పొందే అవకాశం లేదు నోటి దాకా వచ్చినటువంటి ముద్ద జారి కింద పడిపోతుంది మనోధైర్యంతో ఉండండి మీకు సహాయ సహకారాలు భగవంతుడు అందిస్తాడు ఏవి మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేయరు మీ వల్ల తప్పుంటే ఆ తప్పును ఒప్పుకుంటారు నా వల్ల ఈ పొరపాటు జరిగిందని మిగిలిన వాళ్ళు ఇంకా మీ గురించి వ్యాఖ్యానించడానికి విమర్శించడానికి ఏ రకమైనటువంటి అవకాశము ఉండదు మీరు ప్రతి విషయంలో కూడాను స్నేహితులతో సరిహితులతోటి మాట్లాడి నిర్ణయాలు తీసుకొని టీమ్ తోటి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు అదేవిధంగా పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వ్యాపారపరంగా అవి వృద్ధి చెందే అవకాశం ఉంది ఎవరు ఎన్ని రకాలుగా మోకాలు అడ్డపెట్టినా మీ నూతన రాజకీయ పదవికి సంబంధించిన అంశాలు పలుకుబడి వీటిని ఉపయోగించుకొని మీరు లబ్ధి పొందగలుగుతారు ఏవి సందేహం లేదు అదే కోణంలో ఈ రాశిలో చనిపించిన విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి రాత్రిపూట ధరిస్తే మరింత పేదరుగుతుంది మేదో దక్షిణాము తిరుపు మెళ్ళ వేసుకోవాలి ఇందువల్ల చక్కటి జ్ఞాపశక్తి శక్తి అదేవిధంగా క్రియేటివ్ నేచరు మీకు సప్రాప్తిస్తాయి ఎదిగే ఉన్నప్పటికీ శుభకార్యాల విషయంలో కూడాను మీ బాట లెక్కించుకుంటారు ఈ రాష్ట్ర జరిపించిన స్త్రీలు వివాహపరంగా సొంత నిర్ణయాల్ని తెలియజేసే అవకాశం గోచరిస్తోంది ఇది అందరం విషయంలో కాదు కొత్తమత విషయంలోనే ఈ రాశిలో జన్పించిన వారు పరిమళకంధంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతోటి మహాలక్ష్మీదేవిని పూజిస్తుడం వల్ల అఖండమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం మనవాడు చెప్పారు లక్ష్మీతావరం ఒత్తులతో దీపారాధన చేస్తే ఒక ఫలితం అరటినాల వత్తులతో దీపారాధన చేస్తే మరో ఫలితం తెలంజిల్లే ఒత్తులతోటి దీపారాధన చేస్తే ఒక ఫలితం ఎరు పొత్తులతో దీపారాధన చేస్తే మరొక ఫలితం పసుపు పొత్తులతో దీపారాధన చేస్తే మరి ఒక ఫలితం ఓం నమ శివా దీపారాధన చేస్తే ఒక ఫలితం ఓం నమో నారాయణ యువతులతోటి దీపారాధన చేస్తే మరొక ఫలితం ఇలా మన కష్టాలను తీర్చడానికి మహామునులు వాళ్ళ తపస్శక్తిని ధారపోసాయి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేశారు వీలైన వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసి అద్భుతమైనటువంటి స్థితిని సాధించవచ్చు